వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రతిపక్ష నేత కాదని, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫోర్ లీడర్ మాత్రమేనని ఏపీ ఆర్థిక శాసనసభ వ్యవహారాల మంత్రి పయావుల కేశవ్ స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదాకు 10% సీట్లు ఉండాలనే నిబంధన ఎక్కడా లేదంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి జగన్ లేఖ రాసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం జగన్ కు ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశమే లేదన్నారు. ఆ హోదా రావడానికి ఆయనకు 10 ఏళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. జగన్ కు ఆప్తుడైన కేసీఆర్ కూడా గతంలో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలు ఈ రాష్ట్ర ప్రజానీకం మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకుని తీర్పునిచ్చారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. ఎస్, బాధాకరమైనటువంటి అంశం. అందుకనే మేము ఎక్కడ కూడా మీరు శాసనసభలోకి వచ్చినా పోయినా కూడా మేము ఏం మాట్లాడలేదు, చాలా హుందాగా వ్యవహరించాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఒకసారి శాసనసభ వీడియోలు తెప్పించుకుని చూడండి, మీరు ఎంత హెకిల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. మీరు యాక్సెప్ట్ చేయండి, ప్రజల తీర్పు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అనేటువంటిది ఇచ్చారు. మీరు ఏదో నిన్న స్పీకర్ గారికి లెటర్ రాశారు, ఇవాళ చూస్తున్న మీడియా మిత్రులు అడిగితే దాని మీద రెస్పాండ్ అవ్వాల్సి వస్తూ ఉంది. మీరు ఎవరిచ్చారో ఈ సలహా నాకైతే అర్థం కాదు. ఈ లేఖ రాయమని చెప్పి మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది అని ఏదో ఒక యాక్ట్ ఉంది, ఆ యాక్ట్